مجرى ماتلات جنتا سمبتنغا وندنتي ماتلو رشي كوندلو 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 కొండ మీద దేవుడు ఉండడానికి నాకు ఇష్టం కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోడం చిరాకు మాకు ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికే వాడు ముఖ్యమంత్రిగా ఎల్లి ఋషికొండలో కూర్చోని దానికి మేము వ్యతిరేకం ధైర్యంగా చెప్తున్నా చూడండి ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలని బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది ఇట్లా ఎలా ఆలోచిస్తాం ప్రధానమంత్రి గారు అడుగుతారా ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీపరులైన వ్యక్తులే కావాలి ఇన్ని వేల కోట్లున్న జగన్ ఎల్లి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి మోకరిల్లి కూర్చుంటాడు నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే అది మనం మర్చిపోకూడదు మరి ఏం చేస్తాం మనం ఒక అసమర్థుణ్ణి ఒక క్రిమినల్ని ఒక దోపిడీదారుని ఎన్నుకుంటే ఏం చేస్తాం మన ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి నేను వాతావరణం కాలుష్యం గాని గురించి ఒక్క రోజున మాట్లాడాడా నేను ఆలోచించండి మీరు అలాగే వ్యాపారం మనకు అన్నం పెట్టే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి కౌలు రైతులు 3000 మంది చనిపోయారు ఆ డేటా జనసేన బయటికి తీసింది అన్ని వేల మంది రైతులకి దాదాపు మన ఇప్పుడు దాకా కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన నిధులతోటి కౌలు రైతుల కన్నీళ్లు తుడవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళకి మతం లేదు ముస్లింస్ ఉన్నారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అగ్ర కులాలు ఉన్నాయి ఈబీసీ కులాలు ఉన్నాయి అంటే మనం కన్నీళ్లు తుడవడానికి ఇంత బాధ్యత వహిస్తుంటే ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చిన డబ్బును కూడా వాళ్ళ మనుషులు 5 లక్షల రూపాయలకు కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటా ఉన్నారు జీవిత పాప చనిపోతే ఆ డబ్బులు కూడా శవాల మీద వీళ్ళు పేదాలు ఎరుకునే మనుషులు అయిపోయారు వీళ్ళందరూ